Dear learners, ఈ రోజు మైక్రో ఎకనామిక్స్ సెమిస్టర్ 1 పేపర్ 1 కు సంబంధించి కృత్రిమ భాటకం మరియు కనీస వేతనాలు అనే రెండు టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. మనకి గతంలో భాటక సిద్ధాంతాలు నేర్చుకున్న క్రమంలో भूमि की प्रतिफल चलिए भाटक ने अलगे रिकार्डो भाटक सिद्धांता ने अल्फ्रेड मार्शल केवल भूमि की मतमे स्वल्पकाल मानव निर्मित साधन यंत्रालु यंत्र परिकरालु భవనాలు మొదలగ వాటికి కూడా భాటకం వర్తిస్తుంది అని ఈ కృత్రిమ భాటకం దానినే కృత్రిమ భాటకంగా ఆయన పేర్కొనడం జరిగింది. క్వాజీ రెంట్ అంటారు. ఇక వేతన సిద్ధాంతాల్లో కనీస వేతనాలు అంటే జీవనాధారానికి జీవన ప్రమాణానికి అలాగే ఆధునిక వేతనాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలు యాజమాన్యాలతో గారమాడే శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి కనీస వేతనాలు ఏ రకంగా ఉండాలి వాటి లాభ నష్టాలు మొదలగు విషయాలను మనం ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకోబోతున్నాం. ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ లెర్నర్స్. ఈ రోజు మనం చిన్న చిన్న టాపిక్స్ ఒక రెండు మూడు టాపిక్స్ తో ఈ రోజు లెసన్ ని చెప్పుకుందాం. మొదటిది ఏంటంటే కృత్రిమ భాటకం. కృత్రిమ భాటకం దీన్ని ఎక్స్ప్లెయిన్ క్వాజీర్ అంటారు. కృత్రిమ భాటకం గురించి వివరించండి. మనం నిన్న భూమికి ప్రతిఫలంగా చెల్లించేటటువంటి భాటక సిద్ధాంతాల్లో రికార్డో భాటక సిద్ధాంతాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇంకొక ముఖ్యమైనటువంటి భాటక భావనని మనకి పరిచయం చేయడం జరిగింది. మనకి రికార్డో భాటక సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ భాటకం అనేటటువంటిది కేవలం భూమికే కాదు, ఇది మిగతా మానవ నిర్మిత సాధనాలకు కూడా వస్తుంది అని అక్కడ విమర్శలో నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ దానిని బేస్ చేసుకొని దాని ఆధారంగా ఈ భాటకం అనేటటువంటిది కేవలం భూమికే కాక స్వల్పకాలంలో సప్లై స్థిరంగా ఉండే మానవ నిర్మిత సాధనాలైన యంత్రాలు పరికరాలకు అలాగే భవనాలకు మొదలైన వాటికి కూడా భాటకం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనినే కృత్రిమ భాటకం అంటారు. స్వల్పకాలములో సప్లై స్థిరంగా ఉండేటటువంటి మానవ నిర్మిత సాధనాలు. మనకి ఒక బిల్డింగ్ ఉందనుకో, ఆ బిల్డింగ్ ని స్వల్పకాలంలో మనం మార్చలేం కదా, స్థిరంగా ఉంటది. యంత్రాలు అతి స్వల్పకాలంలో మనం వెంటనే సమకూర్చుకోలేము. అటువంటి భవనాలు యంత్రాలు యంత్ర పరికరాలకి మనకి వీటికి చెల్లించేటటువంటిదే కృత్రిమ భాటకము అని ఎవరంటారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అనేక పరీక్షల్లో మనకి కృత్రిమ భాటకం అనే భావనను ఎవరు పేర్కొన్నారు, ఎవరు ప్రతిపాదించారు అని అడగడం జరిగింది. క్వాజీరెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు విషయాలు. కృత్రిమ భాటకం అనేటటువంటిది స్వల్పకాలానికి చెందినది, ఒకటో పాయింట్.
రెండోది కృత్రిమ వాటకమ భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రతిపాదించారు. ఈ రెండు పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. స్వల్పకాలానికి చెందిందంటేటి, స్వల్పకాలములో స్థిరంగా ఉండే మానవ నిర్మిత సాధనాలైన యంత్రాలు యంత్ర పరికరాలు భూమి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనుషులచే నిర్మించబడతాయి కాబట్టి, ఇక భూమి మనుషులచే నిర్మించబడదు కదా, కాబట్టి అది పక్కన పెడదాం. ఈ కృత్రిమ బాటకము అనేటటువంటి భావనను మార్షల్ ప్రవేశపెట్టాడు. దీన్ని అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్వల్పకాలములో మానవ నిర్మితాలైన ఇల్లు నౌకలు యంత్రాలు యంత్ర పరికరాలు వీటికి డిమాండ్ పెరిగిందనుకో, వాటి సప్లై పెరగదు కదా స్వల్పకాలంలో. కాబట్టి అవి కొంత అదనపు సంపాదనను ఆర్జిస్తాయి. స్వల్పకాలంలో వీటికి డిమాండ్ పెరిగినా సప్లై పెరగదు కాబట్టి పెరిగిన డిమాండ్ మేరకు కొంత అదనపు ఆదాయాన్ని అవి ఆర్జిస్తాయి. ఏదైతే ఈ అదనపు సంపాదన అనేటటువంటిది ఉంటుందో, ఈ అదనపు సంపాదననే మనం ఇక్కడ బాటకము అంటారు. ఈ కృత్రిమ బాటకం అనేటటువంటిది కేవలం స్వల్పకాలములోనే ఉంటుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఎందుకు? దీర్ఘకాలములో మనకి మారిపోతాయి, స్వల్పకాలములో మార్చడానికి వీలు లేని యంత్రాలు యంత్ర పరికరాలు బిల్డింగ్లు ఇవన్నీ కూడా భవనాలు దీర్ఘకాలములో మనం వాటిని రప్పించుకోవడానికి కట్టించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనకి దీర్ఘకాలములో సప్లైని పెంచుకునేటటువంటి అవకాశం ఎప్పుడైతే ఉంటుందో, కాబట్టి వాటిని మనం కృత్రిమ బాటకము దీర్ఘకాలానికి వర్తించదు. ఉదాహరణకి వేసవి సెలవుల్లో పండగ సందర్భాల్లో ఆటోలకు అలాగే ఆటో టైర్లకు డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇది కేవలం చర ఉత్పత్తి కారకాలకు మాత్రమే మార్చి స్థిర ఉత్పత్తి కారకాలను అలాగే ఉంచి కొద్దో గొప్ప ఉత్పత్తిని పెంచగలరు. ఇక్కడ చూడండి, మనకి వేసవి కాలం అనగానే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఆటోలకు డిమాండ్, టైర్లకు డిమాండ్ పెరుగుద్ది అన్నారు. ఎందుకు టైర్లకు డిమాండ్ పెరుగుద్ది? ఈ ఎండకి టైర్లు అరిగిపోతాయి కాబట్టి టైర్లకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఆటో కంటే అతి తక్కువ దూరం కూడా నడవలేము ఎండలో, కాబట్టి వాటికి డిమాండ్ పెరగడంతో వారేం చేస్తారు, కేవలం చర ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చి స్థిర ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి కారకాలను అలాగే ఉంచి కొద్దో గొప్ప ఉత్పత్తిని పెంచగలరు. ఈ స్వల్పకాలములో ఇవి కొంత అదనపు సంపాదనను ఆర్జిస్తాయి. కాబట్టి ఏదైతే ఈ అదనపు సంపాదన ఉందో, ఈ అదనపు సంపాదననే మనం కృత్రిమ బాటకము అంటాము. తర్వాత మళ్ళీ కృత్రిమ బాటకం మళ్ళీ ఆటోమేటిక్గా డిసపీర్ అయిపోద్ది. ఎందుకు? దాని దీర్ఘకాలం వచ్చేటప్పటికి మనకు తర్వాత దాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి అది ఆటోమేటిక్గా కనుమరుగు అయిపోద్ది. దీర్ఘకాలంలో మనకు సాధారణ స్థాయికి వచ్చేస్తాం కాబట్టి ఆ కృత్రిమ బాటకం కనుమరుగు అయిపోయి ఎప్పుడు కూడా కృత్రిమ బాటకం ఎప్పుడు రుణాత్మకంగా ఉండదు. ఇది మనకి ఒక చిన్న చిన్న కాన్సెప్ట్. కృత్రిమ బాటకం అనగానేమి అంటే, భూమికే కాకుండా స్వల్పకాలములో మానవ నిర్మిత సాధనాలకు కూడా బాటకం వస్తుంది, కాబట్టి దీన్నే కృత్రిమ బాటకం అంటారు. రెండవ పాయింట్, కృత్రిమ బాటకాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రవేశపెట్టాడు. ఇది స్వల్పకాలానికి చెందింది, దీర్ఘకాలంలో ఈ కృత్రిమ బాటకం అనేటటువంటిది కనుమరుగు అయిపోద్ది అని ఈ రకంగా మనం కృత్రిమ బాటకం అనేటటువంటి భావనని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి తర్వాత ఇంకొక కాన్సెప్ట్కి మనం వెళ్దాము. అదే ఓకే, మన తర్వాత ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే వేతనాలకు సంబంధించినటువంటి టాపిక్. ఇవి కనీస వేతనాల గురించి వివరించము, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మినిమం వేజెస్ అని చెప్పేసి అంటారు. కనీస వేతనాలు అంటేటి, అసలు వేతనాలు దేనికి ఇస్తారు? మనకి వేతనాలు అనేటటువంటివి శ్రమకు ప్రతిఫలంగా వేతనాలు ఇస్తారు, అది మనకు తెలుసు. శ్రమకు
ప్రతిఫలంగా చెల్లించేటటువంటిదే వేతనము. సో ఈ వేతనానికి సంబంధించి మనం జీవనాధార వేతన సిద్ధాంతం నేర్చుకున్నాము, అలాగే జీవన ప్రమాణ వేతన సిద్ధాంతం నేర్చుకున్నాము, అలాగే జీవన ఇంకా మనం నూతన ఆధునిక వేతన సిద్ధాంతాలు కూడా నేర్చుకున్నాము. ఇక్కడ మనకి జీవనానికి అవసరానికి సరిపడి శ్రామికుని సామర్థ్యాన్ని కాపాడడానికి అవసరమయ్యేటటువంటి వేతనాన్నే కనీస వేతనం అంటారు. చూడండి, ఒక వ్యక్తి పైగా అతని కుటుంబం అతని తాలూకా శక్తి సామర్థ్యాన్ని కాపాడడానికి అతను పనిచేసేటటువంటి పనికి ప్రతిఫలంగా అవసరమయ్యేటటువంటి వేతనాన్నే మనం ఇక్కడ కనీస వేతనం అని చెప్పేసి అంటాము. ఈ శ్రామికుడికి ఇచ్చేటటువంటి వేతనము మనకి అతని కుటుంబము అలాగే అతని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా సాధారణ జీవితం గడిపేందుకు సరిపడా జీతాన్ని ఇక్కడ కనీస వేతనం అంటాము. అంటే కొంతమంది ఏంటి జీతం రా, ఏమి వస్తుంది, ఏమి పెద్దగా నాకు ఏమి రావట్లేదు జీతము అని ఆలోచన, సరిపోవట్లేదు, ఇంటి ఖర్చులకి సరిపోవట్లేదు, ఇంట్లో కుటుంబ సభ్యులు 5 ఉన్నాము, వచ్చిన జీతం ఏం వాళ్ళకి సరిపోవట్లేదు అన్నప్పుడు అది కనీస వేతనం అవ్వదు. కనీస వేతనం అంటే కుటుంబం, సాధారణ కుటుంబం, సాధారణంగా మనం కుటుంబాన్ని మామూలుగా ఎలా నిర్వచించాలంటే మినిమం 5 సభ్యులు ఉన్నటువంటి దాని కుటుంబంగా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేంటంటే భార్యాభర్తలు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, అలాగే ఇద్దరు పిల్లలు లేదా ఒక పిల్లలు ఉన్నట్లయితే మనకి అక్కడ మన కుటుంబంగా అక్కడ మనం భావిస్తాము. సో ఇలాగా కొన్ని సదుపాయాలు పొందడానికి కార్మిక సంఘం ఏం చేస్తుందంటే వేరమాటం ద్వారా సాధించుకునేటటువంటి ప్రామాణిక రేట్ ఏదైతే ఉందో దాన్నే కనీస వేతనంగా మారిస్ డాబ్ అనేటటువంటి ఆర్థికవేత్త ఇక్కడ నిర్వచించడం జరిగింది. ఏమన్నాడైనా కొన్ని కనిష్ట సదుపాయాలు, కనీస సదుపాయాలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వస్త్రాలు, ఉండడానికి కనీస సౌకర్యాలు, ఒక ఫ్యాను, ఒక బెడ్డు, సో ఈ రకమైనటువంటి కనీస సదుపాయాలతో కార్మికుల సంఘం ఉంటుంది. కార్మిక సంఘం బేరమాడేటటువంటి శక్తి ఉంటుంది వాటికి, అంటే వేతనాలను బేరమాడి వాళ్ళు సాధించుకుంటారు. సో ఆ రకంగా వేతనాలను బేరమాడి సాధించుకోవడం ద్వారా ఒక ప్రామాణిక రేటు, ఒక స్టాండర్డ్ రేట్ అయితే వేతనం ఎంతైతే నిర్ణయించబడతారో దానినే మనం కనీస వేతనంగా మారిస్తాం అనేటటువంటి ఆయన నిర్వచించాడు. ఈ కనీస వేతనాలు నిర్ణయించే యంత్రాంగము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండొచ్చు. భారతదేశంలో ఒకలాగా ఉంటుంది, ఇతర దేశాల్లో ఒకలాగా ఉంటుంది. అసంఘటిత రంగంలో కనీస వేతనాలు మనకు అమలు కావడం కష్టము. మన భారతదేశం లాంటి అలాగే కొన్ని అసంఘటిత రంగాలు అంటే అవి లెక్కలోకి రావు, ప్రభుత్వ రికార్డులోకి రావు. ఈ ప్రభుత్వ రికార్డులోకి నమోదు కాని లేకపోతే అటువంటి ఉంటాయి కదా, సో నమోదు కానటువంటి ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ అవి మనకి కనీస వేతనాలను పొందలేని పరిస్థితి. ఇప్పటి చాలా కంపెనీలు కనీస వేతనాలు ఇవ్వవు. ప్రభుత్వము వేతన నిర్ణయ సంఘాలని చెప్పేసి కొన్ని వాటిని కొన్ని దానికి కొన్ని కనీసం ఎంత వేతనం ఉండాలని చెప్పేసి మనం నిర్ణయించడం జరుగుతుంది కార్మిక శాఖ అలాగే దాని మీద కమిటీలు. కానీ ఆ వేతనాలు అమలులోకి వచ్చేటప్పటికి అవి అమలు కావడం లేదు. కారణం ఏంటంటే మనకి పని కావాలి, శ్రామికులకు పని కావాలి, ఎంత తక్కువ వేతనమైన పని దొరకని పరిస్థితిలో ఎంతో కొంత అనేటటువంటి ఒక దీనికి ఒక సర్దుబాటుకు వచ్చేసి కార్మిక సంఘాలు బలంగా ఉండి కనీస వేతనాల్లో పొందినప్పటికీ కొన్ని కొన్ని కంపెనీల్లో పర్వాలేదు. అంటే మనకి సంఘటిత రంగంలో అయితే కనీస వేతనాలు వస్తాయి, కానీ అసంఘటిత రంగం అంటే నమోదు కాని రంగాలు మనకి అనార్గనైజ్డ్గా ఒక పద్ధతి పాడు లేకుండా చిన్న చిన్న ఒక హోటల్ పెడతాడు, ఆ హోటల్లో వాడు ఇష్టం, వాడు రోజుకి తిండి పెట్టి చాలనుకునేవాడు, కొంతమంది కేవలం 3 పూటలు తిండి పెట్టిస్తే చాలు, వాళ్ళకి 150 ఇస్తే చాలు. సో అటువంటివి కాకుండా సంఘటిత రంగంలో మనకి ఇక్కడ మనకి కనీస వేతనాలు అమలు అనేటటువంటివి జరుగుతున్నాయి.
ఈ శ్రామిక సంఘాలు బలంగా ఉన్నప్పుడు కనీస వేతనాలు అనేటటువంటివి సాధించుకోవచ్చు. సంఘాలు మూకుమ్మడిగా పోరాటం చేస్తాయి, స్ట్రైక్ చేస్తాయి. ఈ స్ట్రైక్లో అవి ఎంతో కొంత వేతనాలు, ఎక్కువ వేతనాలను పొందడానికి అవి ఒప్పందం చేసుకుంటాయి, యాజమాన్యంతో ఒప్పందం చేసుకొని కనీస వేతనాలని పొందుతాయి, అలాగే జీవనానికి సరిపడేటటువంటి వేతనాన్ని పొందుతాయి, అలాగే న్యాయమైనటువంటి వేతనానికి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఇవన్నీ తేడాలు ఉంటాయి. కనీస వేతనానికి, జీవనానికి సరిపడే వేతనానికి, న్యాయమైన వేతనానికి తేడాలు ఉంటాయి. ఏదేమైనా కుటుంబానికి సరిపడేటటువంటి వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం పొందడంలో యూనియన్స్ అంటే బేరమాడే శక్తి వాటికి ఉంటుంది. కార్మిక సంఘాలు ఇక్కడ, ఆ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మంచి వేతనాలు అనేటటువంటివి లభించడం జరుగుతుంది. సో ఈ రకంగా సమాజంలో కొద్దిపాటి గౌరవంతో కనీస వేతనాలు పొందుతూ జీవనాన్ని జీవనం గడపడానికి కనీస వేతనం ఎంతైనా అవసరము అవుతూ ఉంటుంది. ఇక ఈ కనీస వేతనాల తాలూకా అవసరం ఏంటి, దాని తాలూకా ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ కనీస వేతనాలు తాలూకా అవసరము, ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు మనం ఒకసారి చూసినట్లయితే కనీస వేతనాల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణం పెరుగుతుంది. మొట్టమొదటి చూసినట్లయితే కనీస వేతనాల వలన శ్రామికుల ఆదాయం పెరిగి వారి వినియోగం వ్యయం పెరగడంతో జాతీయ ఆదాయం పెరుగుతుంది. చూడండి, మన వినియోగ వ్యయము ఆదాయము దేనికి సమానము, వ్యయానికి పొదుపుకి సమానము. Y=C+S అని చెప్పేసి అంటాము. సి అంటే కన్జంప్షన్, ఎస్ అంటే సేవింగ్. కన్జంప్షన్ అంటే వినియోగము. సో మనకు ఎక్కువ ఆదాయం వచ్చింది అనుకో వినియోగ వ్యయం పెరుగుతుంది. సో వినియోగ వ్యయం పెరిగితే ఏముంది, మొత్తం వినియోగ వ్యయం పెరగడం వల్ల మనకి సార్థకమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. సార్థక డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో, సమిష్టి డిమాండ్ ద్వారా సార్థక డిమాండ్ పెరిగిందో ఉత్పత్తి పెరుగుతుంది, మొత్తం జాతీయ ఆదాయమే పెరుగుతుంది. మనకి వినియోగం పెరిగితే ఎక్కువ ఉత్పత్తి అవసరము, ఉత్పత్తి ఎక్కువ అవుతున్న కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, తద్వారా జాతీయ ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. ఇక రెండో ప్రయోజనం ఏంటంటే వేతనాలు పెరగడం ద్వారా జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, అలాగే వాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది, దోపిడీ నుంచి రక్షించబడతాము, అలాగే శ్రామిక సంఘాలు ఇవన్నీ కూడా మెరుగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శ్రామిక సంబంధాలు అనేటటువంటివి మెరుగుపడతాయి. ఇక్కడ చూడండి, మనకి వేతనాలు ఏవైతే మనకి పెరుగుతాయో ఆటోమేటిక్గా మన జీవన ప్రమాణ స్థాయి ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. వేతనాలు అంటే వేతనాలు ఎక్కువ ఆదాయం మనకు వచ్చినట్లయితే మనం ఖర్చు పెట్టేటటువంటి స్థాయి బాగుంటుంది, అంటే స్టాండర్డ్ బాగుంటుంది. నాణ్యమైన వస్తువులు నాసిరకమైన వస్తువుల స్థానంలో మేలు రకమైనటువంటి వస్తువులను వాడతాము, తద్వారా మన జీవన ప్రమాణ స్థాయి పెరుగుద్ది. అలాగే జీవన ప్రమాణ స్థాయి పెరిగితే ఆ శ్రామికుల తాలూకా సామర్థ్యం పెరుగుతుంది, మంచి బలీ మంచి పౌష్టికాహారం తీసుకుంటారు, ఎక్కువ పని చేస్తారు, దోపిడీ నుంచి కూడా రక్షించబడతారు. ఏంటి, శ్రామిక దోపిడీ, శ్రమ దోపిడీ, పని ఎక్కువ చేయించుకొని తక్కువ వేతనం ఇచ్చేటటువంటి దాని నుంచి రక్షించబడతారు. శ్రామిక సంబంధాలు కూడా బాగా మెరుగుపడి బలపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకొక ప్రయోజనం ఏంటంటే, ఏంటన్నా, మేడే 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 అనేటటువంటిది శ్రామిక కార్మిక దినోత్సవం. ఓకే, పెరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కనీస అవసరాలను అమలు పరిచినప్పుడు శ్రామిక అశాంతి తగ్గుతుంది, అలాగే పారిశ్రామిక పరమైనటువంటి మనకి శాంతిని నెలకొల్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే కనీస వేతనాలు లభించాయో, కనీస వేతనాలు లభించినప్పుడు శ్రామికులలో శాంతి ఏర్పడుతుంది, శ్రామికులలో ఒక విశ్రాంతి అనేటటువంటిది లభిస్తుంది వాళ్ళకి. వాళ్ళు విశ్రాంతి, ఆనందము, ఈ మానసికమైనటువంటి ఏవైతే ఈ ఆనందాలు వస్తాయో వాళ్ళలో అశాంతి అనేటటువంటిది ఉండదు, అశాంతి తగ్గుతుంది. అలాగే పారిశ్రామిక తగాదాలు, పారిశ్రామిక శాంతి కూడా ఏర్పడుతుంది. గొడవలు పడ్డావు అనుకో, గొడవలు పడితే ఏమవుతుంది, ఆ యాజమాన్యానికి శ్రామికులకి మధ్య ఎప్పుడు గొడవ, స్ట్రైక్ చేస్తారు, ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు,
వాళ్ళు ఆ స్ట్రైక్ చేసిన పీరియడ్ కి జీతం ఎవరో ఆ తర్వాత కొన్నాళ్ళకి మధ్యవర్తులు ఎవరో దూరడం ద్వారా కొంత వాళ్ళు ముందుకు వస్తారు ఆ 100 రూపాయలు పెంచమంటే 10 రూపాయలు పెంచుతారు సరే ఎంతో కొంత పెంచారు కదని చెప్పేసి మరోలు ఏం చేస్తారు ఆ మళ్ళీ జాయిన్ అయిపోతారు ఉద్యోగంలోకి సో ఈ రకంగా శ్రామిక అశాంతి తగ్గి పారిశ్రామిక శాంతి నెలకొల్పడానికి కనీస వేతనాలు అనేటటువంటివి దోహదం పడతాయి ఇక కనీస వేతనాలు అమలు పరిచినప్పుడు యజమానులు కొంతమంది శ్రామికుల్ని తొలగించవచ్చు ఎందుకు కనీస వేతనాలు అమలు చేయాలంటే వేతనాలు ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి ఎక్కువ స్థాయిలో వేతనాలు ఇవ్వాలంటే వాళ్ళ తాలూకా బడ్జెట్ లేదా వాళ్ళ తాలూకా పెట్టుబడిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది శ్రామికుల్ని తీసివేస్తామని చెప్పేసి అంటే తొలగిస్తామని చెప్పేసి అంటారు సో అటువంటి సందర్భంలో శ్రామికులకు ఏంటంటే అవ్యాకోచమైనటువంటి డిమాండ్ ఉన్నప్పుడు ఇది జరగదు శ్రామికులకి వ్యాకోచ డిమాండ్ ఉందనుకో అప్పుడు వాడు తొలగించడానికి అవకాశం ఉండదు కానీ అవ్యాకోచ డిమాండ్ అంటే మార్చడానికి వీలు లేని శ్రామికులను మార్చడానికి వీలు లేని డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనం ఇవన్నీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రామికులకు అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు ఇది జరగడం అనేటటువంటి జరగదు ఇక యజమానులు ఉన్నారు కదా యజమానులు వారి ఉత్పత్తులను ధరలను కొంతమేర పెంచుకోగలరు కూడాను ఎందుకు ఒకవైపు వీళ్ళకి కనీస వేతనాలు పెంచుతున్నాం కాబట్టి వస్తువుల ధరలు పెరిగినా అక్కడ తేడా చూడండి ఒకవైపు వేతనాలు పెంచి ఇంకొక వైపు వస్తువుల ధరలు పెంచారనుకో అప్పుడు మనకి ఏమైనా ప్రయోజనం ఉందా ఏమీ ప్రయోజనము లేదు కారణం ఏంటి అక్కడ పెరిగినటువంటి 1000 రూపాయలు ఇక్కడేమో వచ్చి కిలో అంతకుముందు కిలో 100 రూపాయలు దొరికిన బియ్యము ఆ బియ్యం కిలో 25 రూపాయలు అనుకో అంతకుముందు ఇప్పుడు 30 రూపాయలు కిలో అయిపోయింది అనుకో అలాగే అన్ని వస్తువులు ధరలు పెరిగిపోయినాయి అనుకో అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదు కానీ వీళ్ళు వాళ్ళ తాలూకు ఉత్పత్తుల ధరలు కొంత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వేతనాలు పెంచామనేటటువంటి నాపంతో సో ఏమైందంటే మరి ఆగిపోయింది సడన్ గా ఓకే మనకి ఇక్కడ ఈ ఇందులో కొన్ని నష్టాలు కూడా మనకి ఇక్కడ సంభవించడం జరుగుతుంది ఈ నష్టాలు విషయంకి వచ్చినట్లయితే మనకి ఇక నష్టాల విషయానికి వచ్చినట్లయితే కనీస వేతనాలను నిర్ణయించేటప్పుడు యజమానులు కొంతమంది శ్రామికులను తగ్గించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి వేతనాలు కనీస స్థాయిలో ఇవ్వాలంటే వాళ్ళు ఇంకొక రూపంలో శ్రామికులను తగ్గించినట్లయితే ఆ మేరకు ఆ యజమాని తన యొక్క సంస్థ తాలూకా ఆ లాభ నష్టాలను బేరీజు వేసుకోవడానికి అవకాశము ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ స్థానంలో యంత్రాలను మొదలగు వాటిని ప్రవేశపెట్టడం ద్వారా అతనేమొచ్చి నిరుద్యోగిత తద్వారా ఏమవుతుందంటే యంత్రాలు ప్రవేశపెట్టడం వల్ల నిరుద్యోగిత అనేటటువంటిది పెరిగిపోతుంది ఎందుకు శ్రామికులు అయితే వేతనాల కోసం డిమాండ్ చేస్తారు గొడవ చేస్తారు వేతనాలు పెంచక తప్పదు ఎప్పటికప్పుడు అదే శ్రామికుల స్థానంలో యంత్రం పెట్టినట్లయితే యంత్రం ద్వారా ఇంకా ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం వస్తుంది కాబట్టి ఆ రకంగా యజమాని ఆలోచించడం ద్వారా మనకి ఇక్కడ ఈ కనీస వేతనాలు సాధించే క్రమంలో ఇది ఒక నష్టంగా భావించాలి ఇక తర్వాత కనీస వేతనాలు చెల్లించలేనటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి అవి చెల్లించకపోతే ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి ఇటువంటి సంస్థలు మూతపడ్డం అనేటటువంటిది జరుగుతుంది కనీస వేతనాలు ఏవైతే చెల్లించలేని సంస్థలు ఉన్నాయో ఇటువంటి సంస్థలు మూతపడేటువంటి నేపథ్యంలో అందులో పనిచేస్తున్నటువంటి శ్రామికులందరూ కూడా నిరుద్యోగులు అవుతారు వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి అసలకే మోసమవుతున్నటువంటి నేపథ్యంలో కనీస వేతనాలు తాలూకా ప్రభావం అనేటటువంటిది రకంగా చూపడం జరుగుతుంది ఇక కనీస వేతనాలు అమలు వల్ల కొన్ని సంస్థలు ఉద్యోగులను మార్చేటటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ రకంగా మార్చడం వల్ల ఎక్కువ వయసు వారి ఉన్న స్థానంలో
తక్కువ వయసు వారి ఉన్న వాళ్ళని అలాగే పురుషులు స్త్రీల స్థానంలోనే వీళ్ళు బదిలీ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగాలను మా ఉద్యోగస్తులను మార్చేటప్పుడు మనకేమవుతుందంటే వాళ్ళు బాగా పని చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళని నియమించుకోవడానికి అవకాశము ఉంటుంది. అంతేకాకుండా కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో ఈ వేతనాలే క్రమంగా గరిష్ట వేతనాలుగా పెరుగుతాయని భావించి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, తద్వారా ధరలు పెరగడము, డిమాండ్ అయితే తగ్గిపోవడం, ధరలు పెరగడం వల్ల నిరుద్యోగత పెరగడం, ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం కూడా ఒక నష్టంగా భావించాలి. ఎందుకంటే వేతనాలు పెరిగితే ఆటోమేటిక్గా అవి క్రమంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది కాబట్టి తద్వారా ఉత్పత్తి వ్యయం పెరిగితే వాడు ధరలుగా పెంచాలి. ఆయన ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులకి ధర పెరగడం ద్వారా డిమాండ్ తగ్గిపోతుంది, తద్వారా మళ్ళీ నిరుద్యోగత పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా శ్రామికులందరికీ ఎలాంటి మినహాయింపు లేకుండా దేశమంతటా కనీస వేతనాలు అమలు పరిచినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సమగ్రమైనటువంటి సత్వర ఆర్థికాభివృద్ధి అనేటటువంటి జరుగుతుంది. అలాగే దీర్ఘకాలంలో జనాభా తగ్గి శ్రామిక సామర్థ్యం పెరిగి జీవన ప్రమాణం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనకి కనీస వేతనాలలో లాభాలు ఉన్నాయి, అయితే ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా కనీస వేతనాలు వేతన చట్టాల ద్వారా మనకి కార్మిక సోదరులకి మిగతా వాళ్ళందరికి కూడా వాళ్ళ కనీస జీవనాధారానికి జీవన ప్రమాణానికి సరిపడే వేతనాలు అనేటటువంటివి చెల్లించడానికి యాజమాన్యాలు కనీస వేతన చట్టం ఎప్పుడైతే ఉందో అప్పుడే వాళ్ళు ముందుకొచ్చి దాన్ని మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీస వేతనాలు అనేటటువంటివి మనకి వేతనాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనదిగా ఈ సందర్భంగా మనం భావించాలి.